అలసంద వడలు తయారు చేసుకునే విధానము. ముందుగా అలసందలను 8 గంటల పాటు వాటర్లో నానబెట్టాలి. 8 గంటల పాటు నానిన తర్వాత వీటిని బాగా ఇలా కలుపుతూ పొట్టునంతటిని తీసివేసి వడగట్టుకోవాలి. ఈ విధంగా పొట్టు పూర్తిగా తీసివేసి అలసందలను వడగట్టుకోవాలి. మామూలుగా అలసందలు ఈ విధంగా రౌండ్గా కాకుండా పగలగొట్టినవి కూడా దొరుకుతాయి, వాటినైనా కానీ వాడుకోవచ్చు. వాటిని కూడా నానబెట్టి పొట్టు తీసేసి వడగట్టుకోవాలి. చుక్క నీరు కూడా ఉండకూడదు. చాలా అలసందలను గ్రైండింగ్ చేసుకునేటప్పుడు 1/6 పచ్చిమిర్చి, 1 గడ్డ ఎల్లిపాయలను కలిపి గ్రైండింగ్ చేసుకోవాలి. అలసందలను గ్రైండింగ్ చేసుకుంటే పిండి ఈ విధంగా వస్తుంది. గ్రైండింగ్ చేసేటప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఏమాత్రం నీళ్ళ చుక్క వేయకూడదు. నీళ్ళ చుక్క వేయకుంటేనే అలసంద పిండి ఈ విధంగా వచ్చింది. దీన్నే అలసందల్ని బొబ్బర్లు అని కూడా అంటారు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మనము ఒక గిన్నెలో ముందుగా కొద్దిగా 1 గ్లాస్ వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. వాటర్లో చెయ్యి అద్దుకొని పిండిని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా అంటూ వడను వేసుకోవాలి. ఈ విధంగా ఉండగా చేసుకుని మధ్యలో హోల్ను పెడుతూ వడలను వేసుకోవాలి. ఈ విధంగా వడలను వేసుకొని రెండో పక్కకు వడలను తిప్పుకోవాలి. ఒక పక్క కాలిన వెంటనే రెండో పక్కకు వడను తిప్పుకుంటూ వడను కాల్చాలి. దోరగా వచ్చేంత వరకు వడలను ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వడలను తిప్పుతూ రెడ్డిష్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా రెడ్గా ఫ్రై కావాలి. ఇప్పుడు వడలు మంచిగా ఫ్రై అయినాయి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. వేడివేడిగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడ రుచి. అలసంద వడను టమాటా సాస్తో కానీ, టమాటా చట్నీతో కానీ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.